నెల్లూరు జిల్లాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో మొట్టమొదటి కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రముఖ కార్డియాలజిస్టు వైద్యులు డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు, డాక్టర్ సాహెబ్ పీర్, డాక్టర్ నాగరాజరావు, డాక్టర్ లోకేష్లు తెలియజేశారు. గత 24 ఏళ్లలో కార్డియాలజీ విభాగంలో 50,000కు పైగా గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఓటీసీ అనే పరికరం ద్వారా గుండె ధమనుల్లో ఉన్న కొవ్వు, కాల్షియంతో కూడిన బ్లాక్స్ ను కెమెరా ద్వారా పరీక్షించి స్టంట్ ఖచ్చితత్వంతో అమర్చడం జరుగుతుందని చెప్పారు. కేవలం మెట్రో నగరాలకి మాత్రమే పరిమితమైన ఈ నూతన చికిత్సా విధానం నెల్లూరులో కిమ్స్ లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. 50,000కు పైగా హార్ట్ ఆపరేషన్స్ సక్సెస్ అయిన సందర్భంగా నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి గిరినాయుడు, హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ సతీష్ కుమార్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. బొల్లినేని హాస్పిటల్గా 2000 సంవత్సరంలో స్థాపించబడిన ఈ హాస్పిటల్ మీకు అందరికి తెలిసిన విషయమే, మొట్టమొదటి ప్రైవేట్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించినటువంటి మొట్టమొదటి హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలోనే కాదు, మన చుట్టుపక్కల జిల్లాల్లో ఆల్మోస్ట్ రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో కలిపితే మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా బొల్లినేనిగా స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు అడుగు పెట్టడం, తర్వాత ఒక ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యమైన కారణాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ హాస్పిటల్ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి 25 సంవత్సరాలు ఎంటర్ అవుతున్న సందర్భంగా మా హాస్పిటల్ కార్డియాక్ థొరాసిక్ సర్జరీ అండ్ కార్డియాలజీ కార్డియాక్ సైన్సెస్ విభాగంలో 50,000 ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. అది మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశం ఒకటి. 50,000 ఆపరేషన్లు ఒక జిల్లా స్థాయిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, దాంట్లో దాదాపు 70% మందికి పేదవారికి ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు 70% మందికి చేయడం జరిగింది. సో 50,000 ఆపరేషన్లు చేయటం అనేది అనేదానికన్నా దాంట్లో 70% మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, అలాగే అంతకుముందు ఈ ఆరోగ్యశ్రీ పథకం లేని రోజుల్లో కూడా చిన్నపిల్లలకి మన చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా, మీకు అందరికి తెలుసు అప్పుడు ఇప్పుడు ఒక చరిత్ర, అప్పుడు చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 300 మందికి, అదిని కలెక్టర్ కార్డియాక్ సెల్ ద్వారా ఒక 300 మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసినటువంటి ఘనత బొల్లినేని హాస్పిటల్కి దక్కుతుంది. ఈ 50,000 ఆపరేషన్స్ని మా సంస్థ తరపున, మా డిపార్ట్మెంట్ తరపున దాన్ని మా మెడికల్ డైరెక్టర్ గారు, మా మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి భాస్కర్ రావు గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం ఈ అచీవ్మెంట్ని. ఎందుకంటే ఆయన ఎంతో విజన్తో ఈ 25 సంవత్సరాల కిందటే ఒక జిల్లాకి ఇలాంటి హాస్పిటల్ అవసరం, అంటే లాభాపేక్ష అనేది ఎలాంటి ఆలోచన లేకుండా ఇంత డబ్బులు మనం ఖర్చు పెట్టి హాస్పిటల్ కడితే ఇందులో డబ్బులు వస్తాయో లేదో అని తెలియని రోజుల్లోనే ఈ విజన్తో ఒక డిస్ట్రిక్ట్ ఆయన సొంత జిల్లా అవడం వల్ల దీన్ని మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసి మమ్మల్ని అందరినీ నమ్మి ఈ డిపార్ట్మెంట్లో ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ చేసినందుకు డాక్టర్ భాస్కర్ రావు గారికి మేము 50,000 ఆపరేషన్స్ని అంకితం ఇవ్వాలనుకుంటున్నాం డిపార్ట్మెంట్. అది మొదటి విషయం అయితే. రెండో విషయం అయితే, మన టెక్నాలజీని అందుబాటులో ఉంచడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఏ కొత్త టెక్నాలజీతో ఎలాంటి కొత్త ఆపరేషన్ గుండెకి సంబంధించింది వచ్చినా మనకు నెల్లూరులో అందుబాటులో ఉండాలి అన్నటువంటి సదుద్దేశంతో ఓసీటీ అనే మిషన్, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అంటారు దాన్ని, ఆ ఓసీటీ అనే మిషన్తో ఆల్రెడీ ఇక్కడ మనం ఆపరేషన్ చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఆ మిషన్నే హాస్పిటల్ పర్చేజ్ చేస్తాం. ఆ మిషన్ మామూలుగా మనం తెచ్చుకోవాలంటే మనం ఒక అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకుని బయట హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో లేదా మహానగరాల నుంచి ఇక్కడ తెప్పించుకుని ఆపరేషన్ పేషెంట్ని ఆ రోజుకి వెయిట్ చేయించి వాళ్ళు ఆ రోజుకి టైంకి తీసుకురాగలిగితే ఆపరేషన్ చేయాలి. అలాంటి పరిస్థితి లేకుండా ఈ ఓసీటీ అనే మిషన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ గారు, మా మేనేజ్మెంట్ కూడా హాస్పిటల్కే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రాయలసీమ అండ్ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓసీటీ మిషన్ను సదుపాయము, దాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న హాస్పిటల్ ఏకైక హాస్పిటల్ బొల్లినేని. సో ఈ విషయం మనకి చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఈ మిషన్ కోసమే మనం హైదరాబాద్కి వెళ్ళి చేయించుకోండి లేదా చెన్నైకి వెళ్ళి చేయించుకోండి అనేటువంటి సందర్భం లేకుండా 24x7 24 గంటలు ఆ మిషన్ మనకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎంత కాంప్లెక్స్ కేసు అయినా, ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా ఈ మిషన్ ద్వారా మనం సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్లు కూడా, అంటే సాధారణమైన ఆపరేషన్లు కాకుండా కష్టతరమైన ఆపరేషన్స్ కూడా మనం చేసుకునేటువంటి వసతి ఏర్పడింది. అయితే ఈ ఓసీటీ అంటే ఏంటి, దీంతో తేడా ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి అని అడిగితే, మామూలుగా మనం యాంజియోగ్రామ్ ద్వారా రక్తనాళం యొక్క స్థితిగతులని చూస్తాం. యాంజియోగ్రామ్ చేశాక సప్పలాంటి చోట బ్లాక్ ఉందంటే దానికి స్టెంట్లు పెడతాం, అది రొటీన్గా చేసేటువంటి యాంజియోప్లాస్టీ. అయితే
ఈ స్టంట్లు పెట్టడంలో ఒక్కొక్కసారి లోపల కాల్షియం అనే పదార్థం గట్టి పడటం వల్ల రక్తనాళము బాగా గట్టిగా అయిపోయి కాంక్రీట్ ముద్దలాగా అయిపోయి లోపలికి మనకి స్టంట్లు పంపించడం కష్టం అవుతుంది, బెలూన్ పంపించడం కూడా కష్టం అవుతుంది. అలాంటి కేసులని సాధారణంగా బైపాస్ ఆపరేషన్ పంపిస్తుంటారు. సో అలాంటి పరిస్థితి లేకుండా దీంతో ఈ కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్ అందరికీ దీంట్లో ఈ ఓసీటీ అనే దాంట్లో ఒక చిన్న కెమెరాని రక్తనాళం లోపలికి పంపించడం జరుగుతుంది. ఆ కెమెరా ద్వారా లోపల రక్తనాళంలో మొత్తం 360 డిగ్రీలు రక్తనాళంలో ఎలా ఉంది, ఎక్కడ కొవ్వు పదార్థాలు గట్టిపడ్డాయి, కాల్షియం ఉందా, లేకపోతే ఏదైనా అడ్డంకులు ఉన్నాయా, ఎందుకు లోపలికి స్టంట్ పోవట్లేదు అనేది ఆ కెమెరా ద్వారా వెళ్ళి చూడటం జరుగుతుంది. ఆ చూసిన తర్వాత లోపల ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకున్నాక దానికి సెపరేట్గా ఆ కాల్షియంని పగలగొట్టేదానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, లేదా లోపల మనం వాడే స్పెషల్ పరికరాల ద్వారా ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్, బైపాస్ సర్జరీకి వెళ్ళటానికి అనుకూలం లేని పరిస్థితుల్లో, అంటే బైపాస్ సర్జరీకి పంపుతాం కొంతమందిని ఇలాంటి వాళ్ళు, అయితే బైపాస్ సర్జరీ తట్టుకుని 4-5 గంటలు ఆపరేషన్ తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి ఊపిరితిత్తులు బాగలేకపోతేనో, కిడ్నీ సమస్యలు ఉంటేనో, లేకపోతే వాళ్ళకి జనరల్ కండిషన్ సహకరించకపోతేనో, వయసు ఎక్కువ ఉంటామైతేనో, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళ ఆపరేషన్కి సూటబుల్ కాని పరిస్థితుల్లో మనం ఈ పరికరం ద్వారా లోపలికి పంపించి బైపాస్ ఆపరేషన్ లేకుండా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక అత్యంత అధునాతనమైన చికిత్స. ఈ రోజుల్లో మన ప్రపంచంలో ఎక్కడ కార్డియాలజీ సదస్సులు జరిగినా దాంట్లో ఈ ఓసీటీ అనే మిషన్ మీద చేసేటటువంటి పరిస్థితులే ఎక్కువ గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఆ వర్క్షాపుల్లో జరిగేటటువంటి విషయాలే మనకి ఇప్పుడు రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ తర్వాత 365 డేస్ 3 ట్రైన్డ్ కార్డియాలజిస్ట్తో నేను, తర్వాత డాక్టర్ సాహెబ్ పేరు, డాక్టర్ నాగరాజరావు 3 కూడా వెల్ ట్రైన్డ్ పీపుల్, మొత్తం 24x7 అన్ని రోజుల్లో కూడా అందుబాటులో ఉండి ఎలాంటి కాంప్లికేటెడ్ కేసు అయినా చేయడానికి అన్ని విభాగాల్లో ట్రైన్ అయినటువంటి సిబ్బందితో పాటు అనుకోని పరిస్థితుల్లో సర్జరీలు ఎమర్జెన్సీ చేయాల్సి వచ్చిన డాక్టర్ లోకేష్ మనతో జాయిన్ అయ్యాడు. ఆయన కూడా ఇప్పుడు మనకి నేను ఇప్పుడు చెప్పినటువంటి 50,000 ఆపరేషన్లో దాదాపు 7,000 బైపాస్ సర్జరీలు అందులో ఉన్నాయి. అలాగే మా అత్యవసర విభాగం అధిపతి డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 24x7 ఎప్పుడు ఎమర్జెన్సీ కేసులు వచ్చినా ఎమర్జెన్సీలు అక్కడ చూడటం జరుగుతుంది. తర్వాత ఇంటెన్సివ్ కేర్లో ఉన్నప్పుడు మా అనస్థీషియా విభాగం డాక్టర్ జగదీష్, డాక్టర్ శేషయ్య హెచ్ఓడి అండ్ డాక్టర్ అశోక్ వీళ్ళు 3 కూడా కార్డియాలజీ కేసుల్లో చాలా కీలక పాత్ర పోషిస్తారు. సో వాళ్ళందరూ కూడా ఇదంతా ఒక టీం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న యాక్చువల్గా కొంతమంది అబ్సెంట్ అయ్యారు. ఈ టీం అంతా కూడా డెడికేటెడ్గా ఒక ఒక నిబద్ధతతో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ప్రతి విభాగంలో. సో వాళ్ళు కేవలం ఈ 50,000 ఆపరేషన్స్లో వారు ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకం. ప్రతి ఒక్కరు కూడా 50,000 ఈ మాదిరి. అలాగే కాకుండా మా టెక్నీషియన్స్ విషయానికి వస్తే క్యాత్ లెవెల్ అనేటువంటి టెక్నీషియన్స్ 25 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నాడు వాడు. హైదరాబాద్లో 2 సంవత్సరాలు ఇక్కడికి రాకముందు ఇక్కడికి వచ్చాక 25 సంవత్సరాలు దాదాపు 25 సంవత్సరాల పైనటువంటి డాక్టర్ మిస్టర్ పెంచల్ రెడ్డి అండ్ శ్రీనివాసుల రెడ్డి, అలాగే నరసింహ, తర్వాత మనీష్ వీళ్ళందరూ కూడా సీనియర్ టెక్నీషియన్స్. వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండటం వల్లనే ఈ 50,000 ఆపరేషన్లు ఒక సంస్థలో చేయడానికి అనుకూలమైంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా దీంట్లో పాత్ర ఉంది. వాళ్ళందరూ కూడా డెడికేటెడ్గా ఒక టీం వర్క్ లాగా చేయటం వల్లనే 50,000 ఆపరేషన్లు ఒక ఒక డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం చేయగలిగాం. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ ఓసీటీ ద్వారా ఆల్రెడీ ఇప్పటికీ ఒక 10 కేసుల వరకు మేము చేయడం జరిగింది. కాకపోతే ఇది ఉన్నది విషయం తెలియాలి చాలామంది. లేకపోతే ఓసీటీ మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోండి, వేరే ఇంకొక నగరాలకు పెద్ద నగరాలకు వెళ్లకుండా అది మనకి బొల్లినేని హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికి కూడా తెలియజేసి మిగతా కాంప్లికేటెడ్ కేసెస్ అన్నిటికి ఎలాంటి క్లిష్టతరమైన ఆపరేషన్ అయినా ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీలు అవ్వచ్చు, అలాగే బీటింగ్ హార్ట్ సర్జరీలు చేస్తే మా సర్జను కార్డియక్ సర్జను హార్ట్ని ఆపకుండా మామూలుగా బైపాస్ చేసేటప్పుడు గుండెని ఆపి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది, దాని మీదనే బైపాస్ సర్జరీ చేస్తారు. అది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. దాన్ని కూడా ఇప్పుడు చేసే తను చేసే ఆపరేషన్స్ అన్నీ బీటింగ్ హార్ట్ సర్జరీలే. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయంటే కాంప్లికేషన్ రేట్ తగ్గుతుంది, పేషెంట్ సులభంగా 3వ-4వ రోజు కల్లా రికవరీ లేచి నడవడం జరుగుతుంది, 5వ రోజు 6వ రోజుకి ఇంటికి వెళ్లే పరిస్థితి బైపాస్ అయిన తర్వాత కూడా. ఇంతకుముందులాగా బైపాస్ అంటే 2-3 వారాలు అక్కడే ఉండి వెంటిలేటర్ మీద 4-5 రోజులు ఉండి అలాంటివన్నీ ఇప్పుడు లేవు. నూతన టెక్నాలజీని అందుబాటులో తీసుకుని ప్రతి ఒక్కటి మాకు ఇక్కడ అందుబాటులో ఉండటం వల్ల ఈ టీం వర్క్ ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నామని మరొకసారి పత్రికా ముఖంగా మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దయచేసి ఒక బిగ్ ఈవెంట్, 50,000 ఆపరేషన్లు ఒక హాస్పిటల్లో ఉంటే ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్. ఆ ఈవెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇంతకుముందు ఇక్కడ పనిచేసి వెళ్ళిన కార్డియాలజిస్టులు, గతంలో పనిచేసి వెళ్ళిన కార్డియాలజిస్టులు కానివ్వండి, కార్డియక్ సర్జన్స్ కానివ్వండి, మా మేనేజ్మెంట్ డాక్టర్ సతీష్ ఉన్నారు మాకు సీఓ, తను ఈ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ అంతా చూస్తారు, కావాల్సిన వస్తువులు కానివ్వండి ఇవన్నీ ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంచేటట్టు చేస్తారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ, అలాగే మా మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ గారికి,
మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు గారికి, మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికి కూడా మరొకసారి డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు నలుగురికి పంచి ఇంకా ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్కి ఒక ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, మమ్మల్ని నమ్మి మా డిపార్ట్మెంట్ని నమ్మి ఇక్కడ మంచి జరుగుతుంది, ఇక్కడ మంచిగా వైద్యం అందుతుందని వచ్చిన పేషెంట్లందరికీ కూడా. 50,000 మంది ఆపరేషన్సే కాకుండా ఓపీ విభాగంలో 4.5 లక్షల మందిని కార్డియాలజీలో చూడటం జరిగింది ఇప్పటివరకు. సో ఈ 5 లక్షల మందికి ఇప్పుడు గత 25 సంవత్సరాల్లో ఈ 5 లక్షల మందికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ ఎంతో నమ్మకంతో ఇక్కడ వెళితే మంచి జరుగుతుందని వచ్చి వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు వాళ్ళకి చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాహిబ్బీర్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్. ఈ ప్రోగ్రామ్కి మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ 50,000 ప్రొసీజర్స్లో నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు చాలా ఆనందం ఉంది. నేను వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35,000 ప్రొసీజర్స్ నేను కూడా సార్తో పాటు భాగస్వామ్యంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి భాస్కరరావు సార్ గారికి, గ్రినాడ్ సార్కి, రాజు సార్కి, ప్లస్ మా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను చాలా సపోర్ట్ ఇచ్చి సో ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేసినటువంటి మేనేజ్మెంట్, మా క్యాథలాబ్ టెక్నీషియన్స్, మా ఇంటెన్సివిస్టులు, సో అనస్థీషియా టీము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. అట్లే పేషెంట్స్ కూడా మా మీద చాలా నమ్మకంగా వచ్చారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సతీష్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిమ్స్ హాస్పిటల్. మిలీనియంలో ఒక యూనిట్తో మొదలై కిమ్స్ అనే హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం 16 యూనిట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే కాకుండా మిగతా స్టేట్లో, మహారాష్ట్ర కానివ్వండి, తర్వాత కర్ణాటక, కేరళ వరకు ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళాము. దీంతోపాటు ఇందులోనే మీరు డాక్టర్ భాస్కరరావు గారి ఒక విజన్ అనేది మీకు అర్థమవుతుంది. ఒక 16 యూనిట్లే కాకుండా ఐపీఓ కూడా వెళ్ళగలిగారంటే ఒక్కరే ఇది కాదండి, ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో ఏ యూనిట్లో రిక్రూట్ చేసినటువంటి ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళ యొక్క నైపుణ్యము, తర్వాత పేషెంట్ యొక్క రికవరీని బట్టే ఈరోజు కిమ్స్ అనేది ఒక జిల్లాకే కాకుండా ఒక స్టేట్కే కాకుండా మిగతా స్టేట్లో కూడా విస్తరించడం జరిగింది. ఇది కాకుండా కొత్తగా 2 యూనిట్లు వస్తున్నాయండి. ఒకటి వచ్చి బెంగళూరు కర్ణాటకలో, తర్వాత ఇంకొక యూనిట్ మనకు కూడా వస్తుంది. అది కాకుండా మిగతా మెడికల్ కాలేజ్లో కూడా ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒక టీమ్ వర్క్తోనే అన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా డావిన్సీ అనే రోబోటిక్ కంపెనీతో టైఅప్ అనేది జరిగిందండి. అది ఒక మైల్ స్టోన్ కిమ్స్ ఇది. సో ఆల్మోస్ట్ డావిన్సీ అనే రోబోటిక్ ఎక్విప్మెంట్ అన్ని యూనిట్లో మేము జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని, వేరాజ్ ఓసిటీ అనేది సిటీస్ వరకే పరిమితం ఉండేది ఎక్విప్మెంట్ అనేది, అటువంటిది నెల్లూరు జిల్లాలో అవైలబుల్ ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని అందరూ వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ లోకేశ్వరరావు అండి. నేను ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు నందు కార్డియక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఇక్కడ ఉన్న కార్డియాలజీ డాక్టర్స్ కానీ, రాజు సార్ కానీ, సాహబీర్ సార్ కానీ, నాగరాజ్ సార్ కానీ నాకు చాలా చాలా సహాయపడ్డారు ఈ సర్జరీస్ రిఫర్ చేసేదానికి ఏదైనా కానీ. ఇంకోటి నేను చెప్పాలి ఏంటంటే, ఈ యూనిట్లో ఇప్పుడు వరకు 20 సంవత్సరాల్లో 50,000 ప్రొసీజర్స్ చేశారనమాట. సర్జరీలు కానీ, క్యాథ్లాబ్ ప్రొసీజర్స్ కానీ, ఏమన్నా కానీ క్లిష్టతరమైన అన్ని ప్రొసీజర్లు కలిపి 50,000 రాజు సార్ కానీ వీళ్ళంతా టీమ్ నుండి కంప్లీట్ చేశారండి. ఈ 50,000 సర్జరీల్లో మనము దాదాపు 70% ఆఫ్ కేసెస్ ఆరోగ్యశ్రీలోనే చేసాము. అంటే బిలో పావర్టీ లైన్లో వారందరికీ మనము ఫ్రీగా ఈ అందుబాటులోకి తీసుకొచ్చామన్నమాట. గుండెకి సంబంధించిన చికిత్స మొత్తం అది ఫస్ట్ మనకి గుండె చికిత్స, ఈ యాంజియోగ్రామ్ కానీ కార్డియక్ సర్జరీ కానీ
మొట్టమొదట ఈ జిల్లాలో ఫస్ట్ మన నెల్లూరు బొల్లేని హాస్పిటల్లోనే స్టార్ట్ చేసాము. రాయలసీమ జిల్లా చూసుకున్న అనంతపూర్ ఇటు కడప ఇటు చుట్టుపక్కల జిల్లాలు చూసుకుంటే మనం ఫస్ట్ నెల్లూరు బొల్లేనిలోనే స్టార్ట్ చేసాము. అది కూడా రాజసార్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసాము అనమాట. తర్వాత మన సాహెబ్ సార్ కానీ నారా సార్ కానీ కలిసారు వాళ్ళ టీంలో. ఇప్పుడు ప్రస్తుతానికి 20 సంవత్సరాల్లో గడువు పెట్టిన సందర్భంగా 50,000 ప్రొసీజర్లు అయిన దానివల్ల మనం ఈ ప్రెస్ మీట్ ఇవన్నీ పెట్టదలుచుకున్నాము. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఈ కార్డియాక్ సర్జరీలు చేయడం కూడా ఏంటంటే అధునాత పద్ధతిలో కూడా కార్డియాక్ సర్జరీలు చేస్తున్నాము. మినిమల్ ఇన్వేజివ్ కానీ బీటింగ్ హార్ట్ కానీ పలు రకాల సర్జరీలు, గుండెకే కాకుండా ఊపిరితిత్తులు కానీ వాస్కులర్ కానీ చాలా రకాల ఏది వదలకుండా అన్ని వస్తువులు అన్ని అన్ని రకాల సర్జరీలు మనం ఇక్కడ బొల్లేనిలో చేస్తున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్తగా ఓసీటీ మిషన్ అని మన కార్డియాలజీ డిపార్ట్మెంట్లోకి తీసుకువచ్చారు. అది చుట్టుపక్కల జిల్లాల్లో ఫస్ట్ మన నెల్లూరు జిల్లాలోనే ఫస్ట్ అందుబాటులోకి వచ్చింది. బొల్లేని హాస్పిటల్లోనే కిమ్స్ హాస్పిటల్లోనే అందుబాటులోకి వచ్చింది ఈ ఓసీటీ మిషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మాకు చాలామంది ఫస్ట్ ఏంటంటే ఒక పేషెంట్ గుండె నొప్పితో కానీ ఏదైనా బాధతో కానీ ఒక కార్డియాలజిస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు యాంజియోగ్రామ్ చేస్తారండి. యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ నరాల్లో ఉన్న జబ్బుల తీవ్రతను బట్టి వాళ్ళు సర్జరీ గీయాలా వద్దా అని తెలుస్తారనమాట. ఇప్పుడు నరాల్లో జబ్బు కొంచెం తీవ్రత తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్టెంట్తో సరిపెట్టేస్తారు, స్టెంట్ వేసి ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు. ఇంకా వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. అదే కాకుండా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆపరేషన్ పంపిస్తారు అనమాట. ఆపరేషన్ పంపించి మేము ఆపరేషన్ చేసి పంపిస్తాం. కొన్నిసార్లు ఏంటంటే కొంచెం వయసు ఎక్కువ ఉన్నోళ్ళు 70 ఏళ్ళు 65 ఏళ్ళు వాళ్ళు డయాలసిస్ మీద ఉన్నోళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కానీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కానీ అంటే వాళ్ళల్లో అలాంటి మిగతా గుండె కాకుండా వేరే అవయవాల సమస్యలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టతరం అనమాట. సో అలాంటి పేషెంట్లో ఏంటంటే ఈ గుండెలో నరాల్లో ఉన్న జబ్బుని ఈ మిషన్ ద్వారా ఈ ఓసీటీ మిషన్ ద్వారా ట్రీట్ చేయడం చాలా ఉపయోగపడుద్ది. ఈ మిషన్ వచ్చిన తర్వాత అలాంటి పేషెంట్లకి చాలా రిలీఫ్ వచ్చింది అనమాట. అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే ఇటు వాళ్ళు స్టెంట్ వేయలేము, ఈ కాల్షియం అనే నరాల్లో కాల్షియం ఎక్కువ ఉన్నందువలన ఈ వేరే అవయవాలు దెబ్బతినడం వల్ల ఏంటంటే మనం స్టెంట్ వేయలేము ఆపరేషన్ చేయలేము. వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే మందుల మీద పెట్టి ఎన్ని రోజులు వాళ్ళు ఉంటే అన్ని రోజులు చూసుకొని వదిలేస్తాం అనమాట. ఇంకా వాళ్ళు తర్వాత కాల చనిపోవడం కానీ జరగద్ది. సో ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ రావడం ద్వారా ఏంటంటే వాళ్ళలో నరాల్లో ఎక్కువ కాల్షియం ఉన్నా కానీ వాళ్ళు సర్జరీకి ఫిట్ కాకపోయినా కానీ ఈ మిషన్ ద్వారా మనం కాల్షియం రిమూవ్ చేసి స్టెంట్ వేయగలుగుతున్నాం అనమాట. సో ఈ ఆధునిక పద్ధతి ఇప్పుడు మనము చుట్టుపక్కల జిల్లాలు అన్నింటిలో పోల్చుకుంటే అన్ని చోట్ల చూసుకుంటే మన నెల్లూరులో కిమ్స్ లో ఒకటే ఉంది అనమాట ఇప్పుడు. సో చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్న పేషెంట్లు కానీ అందరు కానీ ఎవరన్నా ఈ ఓసీటీ మిషన్ అవసరం ఉన్న వాళ్ళు మన నెల్లూరుకి వచ్చి మనకి రాజ్ సార్ కానీ సాహెబ్ సార్ కానీ నాగరాజ్ సార్ కానీ చాలా ఈ ఓసీటీ మిషన్లో చాలా ట్రైన్ అయిన డాక్టర్లు, వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, ఈ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఓసీటీ సేవలు ఇక్కడ అందించుకోవాలని ఒక సర్జన్గా నేనే చెప్తున్నా. నేనే కొంతమంది దాదాపు ఒక 100-150 మంది పేషెంట్లు సర్జరీ చేయలేక వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్తో ఇంటికి వెళ్ళిపోయి స్టెంట్ వేసుకోలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ మిషన్ రావడం ద్వారా వాళ్ళకి ఒక బూన్ అనమాట. సో మనం సర్జరీ చేయలేకపోయినా కానీ ఈ మిషన్ వాడి వాళ్ళకి స్టెంట్ వేసి వాళ్ళ ప్రాణాలని ఇంకొక 15 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల జిల్లాల్లో ఆ పేషెంట్లు ఏంటంటే మహానగరాలకు వెళ్ళి చేయించుకుంటున్నారు ఈ ఓసీటీ ద్వారా ట్రీట్మెంట్. మనం తక్కువ ఖర్చుతో ఈ నెల్లూరు జిల్లాలో మన కిమ్స్ హాస్పిటల్ నందు నెల్లూరులో ఇప్పుడు ఆ ఓసీటీ యొక్క సేవలు అందుబాటులోకి వచ్చాయి. మీరంతా జాగ్రత్తగా ఈ సేవలంతా వచ్చి ఈ ఓసీటీ మిషన్ ని ఉపయోగించుకోవాలని మన రాజ్ సార్ కానీ సాహెబ్ సార్ కానీ నారాజ్ సార్ కానీ దాంట్లో చాలా టెక్నికల్ గా కానీ అన్ని విధాలుగా వాళ్ళు చాలా నైపుణ్యం పొందిన డాక్టర్లు కాబట్టి మీరు ఇంకొకసారి వచ్చి చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శేషయ్య, నేను 2005 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్గా. ఈ 50,000 ప్రొసీజర్స్ సర్జరీస్ 50,000 ప్రొసీజర్స్లో 6,500 బైపాస్ సర్జరీలు జరిగినాయి. ఈ 6,500 బైపాస్ సర్జరీలకి దాదాపు 6,000 వరకు నేను అనస్థీషియా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ నా టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, ముఖ్యంగా డాక్టర్ జగదీష్, డాక్టర్ నరేష్, డాక్టర్ అశోక్ వీళ్ళందరూ మా అనస్థీషియా టీంలో భాగము. అట్ ది సేమ్ టైం మా కొలీగ్స్ సర్జన్స్కి డాక్టర్ లోకేశ్వర్ రావు అండ్ కార్డియాలజిస్ట్ రాజ్ సార్కి అండ్ సాహెబ్ పేర్ అండ్ నాగరాజ్ గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ భాస్కర్ రావు సార్కి అండ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు గారికి
మిగతా మేనేజ్మెంట్ వాళ్ళందరికీ నా థ్యాంక్స్. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో శుభ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3,000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1,499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1,699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1,998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1,299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1,399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2,250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3,999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2,899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.